హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ ఫిల్మ్ అప్డేట్స్ నేను రజినా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ని వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇవాళ అప్డేట్స్ ఏంటో చూద్దాం మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు ఈ మధ్య వరుస ప్రాబ్ల తర్వాత చిత్రలహరి సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన ఆయన ఇటీవలే సోలే బ్రతికే సో బెటర్ సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు ఇక ఇప్పుడు రిపబ్లిక్ అంటూ ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతుంది ఈ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ వార్తలు షికారు చేస్తున్నాయి స్థానం ఫేమ్ దేవ్ దర్శకత్వంలో ఈ రిపబ్లిక్ సినిమా రూపొందుతుంది భగవాన్ పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పే హీరోయిన్ గా నటిస్తోంది మెగా మేనలు కెరియర్ లో పద్నాలుగు సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ చిత్రాన్ని పొలిటికల్ నేపథ్యంలో రొమాంటిక్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్ర పోషిస్తున్నారని తెలియగా తాజా మరో ఇంట్రెస్టింగ్ ని బయటకొచ్చింది ఈ సినిమా ఏలూరు సమీపంలో ఉండే కొల్లేరు సరస్సుకు సంబంధించిన వివాదాస్పద కాన్సెప్ట్ తో సాగుతుందని కలెక్టర్ గా పని చేస్తున్న సాయిధరం తేజ్ ఈ అంశంపై పోరాటం చేస్తారని సమాచారం కొల్లేరు సరస్సు పూర్వ వైభవం కోసం ఏకంగా సీఎంతో ఫైట్ చేస్తారట మెగా మేనలుడు ఈ చిత్రంలో సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండడం విశేషం ఈ చిత్రాన్ని జూన్ నాలుగును విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి